అన్న నమస్తే అన్న మరి ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముసలోడు అయిపోయారు ఆయన వల్ల చేత కాదు అని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు అని అంటున్నారు ఆయన పవర్ ఏంటో చూస్తున్నారు కదా ఆయనకున్న కెపాసిటీ ఆయనకున్న బాడీ దమ్ము 72 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ముసలోడు అని అంటున్నారంటే ఇలా ఎవరు ముసలోళ్ళు కాకుండా ఉంటారు ఎమర్జెన్సీ వైసీపీ వాళ్ళకి తండ్రులు లేరా జగన్మోహన్ రెడ్డి తండ్రి ముసలోడు కదా ఇప్పుడు ఎమర్జెన్సీ వాళ్ళందరూ వాళ్ళు ముసలోళ్ళు కదా అలాంటి కుర్రోళ్ళేంది ఎవరైనా కానీ ఆ స్టేజ్కి రావాల్సిందే అయినా కానీ ఆయనతో పాటు మీరు నడవగలరా ఆయనతో పాటు మీరు రాజకీయాలు చేయగలరా అంత శక్తి మీకు ఉందా అంత దమ్ముందా లేదు కదా జగన్మోహన్ రెడ్డి వెలవేళ కొట్టుకులాడుతున్నాడు కొన్ని ఇష్యూల మీద ఇంట్లోంచి బయటకు రాకుండా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 4 సంవత్సరాలు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకున్నాడంటే అది ఆయన స్టామినా అది అది మీరు అంటూనే ఉంటారు ఆయనకంటే మీరే ముసలోళ్ళు అవుతారు గుర్తుపెట్టుకోండి నేను వైసీపీ వాళ్ళకి ఎత్తరిస్తున్నా అంటే ఈరోజు రాజకీయంగా కానీ సంక్షేమంగా కానీ పేదవాడిని నేను ఆదుకున్నాను అని చెప్తున్నారు పదవులు ఇచ్చి ఎవరు ఏంటి ఆదుకునేది పేదలను దరిద్రం చేయటం పేదలను అడుక్కునే పని చేయటం పేదల డబ్బు కాజే 10 రూపాయలు ఇచ్చి 90 రూపాయలు దోసుకొని తింటాం పేదవాడికి ఉపాధి లేకుండా రోడ్ల మీద పడి అడుక్కొని తింటాం ఉపాధి లేకుండా చేయటం వలన ఆంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్ అయింది నేర ఆంధ్రప్రదేశ్ అయింది ఈరోజున జగన్మోహన్ రెడ్డి వరస్ట్ ఫెలో సీఎం భారతదేశంలో వరస్ట్ ఫెలో సీఎం అది పరిస్థితి అయింది ఎవరిని ఎవరు చంద్రబాబు నాయుడు గారా ప్రజలకు తెలుస్తుంది రోజు అరెస్ట్ అవ్వాల్సిన వాడు అవినాష్ రెడ్డి అరెస్ట్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడేయి వాళ్ళకి భయం పడుతుంది భయం పుట్టే జగన్మోహన్ రెడ్డి నోట తోడేళ్ళు గుంపని అదని ఇదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు ఆయనకి ఎందుకు అంత కంగారు ఇప్పుడు ఆయనకి ఎందుకు దళితులకి ఆయన ఏం చేశాడు చెప్పమనండి ఎవరు చంద్రబాబు నాయుడు గారితో కాదు మాతో రమ్మనండి మేము చర్చిస్తాం ఎవరు డొక్కా మాణిక ప్రసాద్ అని ఎవడైనా సరే రమ్మనండి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి ఇన్నోవా కార్లు ఇచ్చాడు భూమి కొనుగోలు పథకంతో దళితుల్ని రైతులను చేశాడు మరి లోన్లు ఇచ్చాడు వాళ్ళందరికీ ఎస్సీ సప్లైన్ల కింద గ్రామాల్లో రోడ్లే ఇచ్చాడు అందరికి దళితులకి చదువు చెప్పించాడు 15 లక్షలు ఇచ్చి మరి ఇవి ఉన్నాయి కదా స్టడీ సెంటర్లో అవి పెట్టించాడు మరి విదేశాలకు పంపించాడు పెళ్లి కానుకలు ఇచ్చాడు పేదవాడికి పుట్టిన కాడ నుంచి చనిపోయే వరకు ప్రతి ఒక్కరికి కూడా పథకం దళితులకి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేసినట్టుగా ఎవడూ చేయలేదు వైసీపీ వాళ్ళు డబ్బు కొట్టుకుంటున్నారు వాడి బాబు జేబులో జగన్మోహన్ రెడ్డి బాబు జేబులో ఇస్తున్నారు ఆ డబ్బులు మాకు మా డబ్బులు సప్లా నిధులన్నీ వాడేసుకొని ఎవడికో పెట్టాడు అమ్మ ఒడి కానీ ఎవడి మా డబ్బులు తీసుకెళ్ళి నీ బాబు కడుతుమ్మా నీ జేబులో ఇస్తున్నావా దళితుల డబ్బులు తీసుకెళ్ళి అమ్మఒడి అని అన్ని వర్గాల ప్రజలకు పంచుతున్నావు ఇది దళితుల సంక్షేమమా మా డబ్బులు తీసుకెళ్ళి అందరితో పాటు మాకు ఇస్తున్నావు మాకు సపరేట్గా ఇచ్చిందేముంది ఏమి లేదు అసలు జగన్మోహన్ రెడ్డి దొంగ మాయల మరాఠీ దళిత ద్రోహి దళితుల ఓట్లతో గద్దెనెక్కి దళితుల భూములు లాక్కున్నాడు దళితులకు చదువు లేకుండా చేశాడు నాడు నేడు అని పెట్టి స్కూళ్ళు ఎత్తేసాడు బైజూస్ అని పెట్టి స్కూళ్ళు ఎత్తేసి చైనా కంపెనీతో కాంట్రాక్ట్లు కుదిరించుకొని అది అటర్ ఫ్లాప్ అయిపోయి వైసీపీ వాళ్ళ జేబుల్లోకి వెళ్ళి నాడు నేడు అని పథకం పెట్టి స్కూళ్ళు లేవు ఇవాళ పేదవాడు చదువుకోవడానికి దూరం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇదంతా జగన్మోహన్ రెడ్డి కదా దళిత ద్రోహి కదా ఇది దళితులకి ఏమైనా చేశాడా పెళ్లి కానుకలు ఇంతవరకు ఇచ్చాడా పిల్లలు చదువులు చెప్పించాడా చచ్చిపోయిన వాడికి భద్రత ఉందా చంద్రన్న బీమా 5 లక్షలు ఉంది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చెప్పాలండి ఏ రకంగా వాళ్ళు దళితులకు చేశారు వాడి జేబులో డబ్బులు ఏమైనా ఇస్తాడా మా జేబులు వేయడానికి మా దగ్గర 90 రూపాయలు తీసుకొని వాడు 10 రూపాయలు మాకు ఎత్తాడు ముష్టి దోపిడీ 90 రూపాయలు చేశాడు ఎట్ట అవుతుంది రమ్మానండి మేము డిబేట్కి మాట్లాడతాం వైసీపీ వాళ్ళని ముసలోడు అవ్వండి ఎవడండి రాజశేఖర రెడ్డి ముసలాడు కదా డొక్కా మాణిక ప్రసాద్ ముసలాడు కదా జగన్కి 50 వచ్చి ఆడేమైనా కుర్రోడా చెప్పండి అంబరామ కూడా కుర్రోడా కొడాల నాని గడ ఏమైనా కుర్రోడా వీళ్ళందరూ కురుగుర్తులు కదా మరి ఎవడు ముసలాడు చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న స్టామిన వీళ్ళకుందా వీళ్ళకి దమ్ముందా వీళ్ళు కూడా రేపు ఆ స్టేజ్కి రావాల్సిన వాళ్ళే
अभी करक्ट का मुसलोड़ा चंद्रबाबू नायडू गारी दम्मू विषय आये मोर अनपरति आपे एन किमीटर नड़चा चंद्रबाबू नायडू गारु नड़तारा सिंह चीकटो कार चीकटो मुल्ला नड़चा एड़ किमीटर पद किमीटर करे आये दम्मी माटाड़ा मुसलोड़ी दम्मे रही आयन तो माटाड़ा की आये रूम गंटल मंज नील माटाड़ता सर तेरा सन्ना माटाड़ा चंद्रबाबू नायडू गारी देन विषयों राजकीय की देवर की न्याय से वी आड़पि विषय में मोसम सेसाऊ आड़पि की एक् मे ओट्लेपच्चना अंटे असल चपाले निजा की अखलारा चलारा अम्मलारा तोबुटारा अंदर की माजे आड़वां ये विषय में पड़पतारो ग्रह इंट की केजी बंगारम आड़वा पड़ेसा कुटा की आश पटाव नुमानी केजी बंगारम केजी बंगारम मोत्कुना मैकल्लो एवड़कीा केजी बंगारम वंटीद उड़ा मुक् पड़क तो सह अम्मी मगुल्लू तागुड़ की नी पिच मुद्दे पोस्ेली अंत का नवेमात्रो आ पथकम पथकमो ये पथकम इच्छा आड़पि की कट्टा बट को लेने पोजिशन आड़वा कुटा తిండానికి కూడా లేకుండా చేసేసావు నువ్వు ఏందయ్యా నువ్వు ఇచ్చిన పదకాలు లాస్ట్కి కుక్క కూడా నీ గోడ మీద ఉండడానికి కూడా ఇష్టపడతలా నీ స్టిక్కర్ ని చూసి కూడా చిన్న పిల్లడు కూడా బాత్రూమ్ నుంచి పారిపోయి వచ్చేస్తున్నాడు ఇది నీ బతుకు నువ్వు ముసలాడి గురించి నువ్వు ఎందుకు మాట్లాడతావు నువ్వు ముసలాడి అవ్వకోకుండా నువ్వు బతుకు చూపించు చూద్దాం ఈ 4 సంవత్సరాలు నెక్స్ట్ పరిపాలన వచ్చిన తర్వాత బాబు గారు వస్తారు ఆయన ఎంత ముసలాడి 100 సంవత్సరాల ముసలాడైనా కూడా ఒక యూత్ కుర్రాడు 16 సంవత్సరాల కుర్రాల్లాగా పరిగెత్తగలుగుతాడు నువ్వు పరిగెత్తగలుగుతావా నీకు చేత కాదు నీ చేత కానప్పుడు ఇప్పుడు రోజా గారికి ఇచ్చావు కదా సంచులు వేసుకొని ఇంటింటికి తిరగమని నెక్స్ట్ నువ్వు మీ ఆవిడ కూడా ఆ సంచులు చేసుకొని మీ సవాల్ మీద వేసుకోవడానికి పనికొస్తారు ఇంకా అయ్యి కూడా ఉంటాయి ఉండవో మాకైతే నమ్మకం లేదు నెక్స్ట్ మట్టుకు పరిపాలనలో కంపల్సరీగా వచ్చేది మా బాబు గారే ఆయన ననడానికి నువ్వు సరిపోవు మాటకొస్తే నరహంతకుడు నరహంతుడు కూడా అంటున్నావు నువ్వు ఏ ఆడపిల్లల విషయంలో ఈ నర మాంసం లాగా నువ్వు ఆడపిల్లల్ని పీడ్చుకొంది అంటున్నావే దిశాయాపని పెట్టావు ఆడపిల్లల విషయంలో ఏ దిశాయాప వచ్చింది ఆడపిల్లల నరిబలి లాగా బలి తీసుకుంటున్నావు నువ్వు ఏ ఆడపిల్లకు రక్షణగా ఉన్నావు నువ్వు ఈ రోజు ప్రతి పదకం 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 అన్నావు ఏ పదకం నువ్వు అమలు చేసావు కరెక్ట్గా చెప్పు ఒక్క సంవత్సరం పోయిన సంవత్సరంలో నువ్వు అమలు చేస్తే ఈ సంవత్సరానికి కూడా కట్టకొచ్చింది లేదు ఏమన్నంటే ఏ ప్రజల నరహంసకులలాగా నువ్వు పీడ్చుకు తింటున్నావా కానీ ఒక్క పరిపాలన కూడా నువ్వు కట్టగా చేసింది లేదు నిన్నల్లా మన్న ఆడవాళ్ళు నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు నా పుట్టి ఎరిగిన కానించి ఇప్పటి వరకు ఒక ఆడపిల్ల కూడా రోడ్డుపైన వచ్చి ఏడ్చింది చూడలా ఏ విషయంలో కూడా రోడ్డుపైన నువ్వు అదే నువ్వు వచ్చిన స్పీడ్లో ఏ మహిళకైనా కానీ ఏ కార్యకర్తకైనా గాని ఒక రైతుకైనా గాని గుద్దుకొని నిలబడతే వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారయ్యా అంత వేగంగా ఎల్లిపోయావే నువ్వు మనిషివేనా అసలు నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా కొద్దిగన్నా కనీసం రైతు బిడ్డ వచ్చాడు ఏ విషయాలైన దేనికన్నా అడిగి తెలుసుకోవాలని తెలియదా ఏ నీ ఓటు కోసం అయితే ఇంటింటికి వచ్చి ముద్దులు పెట్టి తల మీద చేతులు పెట్టి నాశనం చేయడానికి అప్పుడైతే ఓట్లు అడగడానికి వస్తావా ఇప్పుడు అందుకనే నీ పరిపాలన నడుస్తుందని నువ్వు రెచ్చిపోయి మాట్లాడుతున్నావు నెక్స్ట్ కాసుకో ఎల్లడానికి ఓసలు లెక్కబెట్టడానికి నీ నరమాంస నువ్వే నీకు తినడానికి తిండి కూడా లేకకుండా తాగడానికి నీళ్ళు కూడా లేకకుండా ఎలా చేస్తారో ప్రజలు అనేది గ్రహించు.